హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నాబార్డు వాళ్ళు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం పోస్టులు వచ్చేసి 92 పోస్టులు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫ్రెండ్. March 13, 2019 ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎండింగ్ డేట్ వచ్చేసి April 2, 2019 అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అదేవిధంగా ఫేజ్ 1కి సంబంధించి హాల్ టికెట్ అనేది 27 April 2018 నుంచి వెళ్ళి మనం ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనమాట, దాంట్లో ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 12 May 2019 కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2 ఎగ్జాము, మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లో 6 June 2019 కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంట్లో మనం కేటగిరీస్ వైజ్గా పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 47 పోస్టులు, ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 25, ఇలా మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే 92 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈ ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా ఒక పోస్టుకు సంబంధించి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం లాస్ట్ అయితే ఏ అయితే అప్లికేషన్ సబ్మిట్ చేస్తామో దాన్ని మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే మనకు సంబంధించిన జాబ్కి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 1 March 2019 కల్లా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్, విత్ 50% తోని. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళు 45% అనేది అగ్రిగేట్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే కూడా సేమ్ 50% అనేది జనరల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 45% అనేది దీంట్లో ఇచ్చారు ఫ్రెండ్స్. అదేవిధంగా వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టులకి వివిధ రకాలుగా ఇచ్చారు ఫ్రెండ్స్. మొత్తానికైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది 50% అనేది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది 50%, ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వాళ్ళకి 45% అనేది అగ్రిగేట్గా కేటాయించారు ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రెండ్స్, దీంట్లో మనం ఏజ్ చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి వెళ్ళి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అది కూడా 1 March 2019 కల్లా ఉండాలి ఫ్రెండ్స్. 3 ఇయర్స్ ఇచ్చారు ఓబీసీ వాళ్ళకి. అదేవిధంగా బెంచ్ మార్క్ విత్ డిజబిలిటీ వాళ్ళకి సపరేట్గా ఏజ్ రిలాక్సేషన్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. దీంట్లో జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు, 13 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకి, 15 ఇయర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంట్లో ఎగ్జామ్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మొత్తం 3 ఫేజెస్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, అదేవిధంగా సెకండ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్, థర్డ్ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఎగ్జామ్ సంబంధించి 200 క్వశ్చన్స్ ఇస్తారు ఫ్రెండ్స్, 200 మార్కులు ఉంటాయి. దీంట్లో 120 మినిట్స్లో అనేది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో మనం సిలబస్ చూసుకున్నట్లయితే దేని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని మార్క్స్ అనేది చూసుకున్నట్లయితే రీజనింగ్కి 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇస్తారు. కంప్యూటర్ నాలెడ్జ్కి 20 క్వశ్చన్స్కి 20 మార్క్. జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్కి 20 మార్క్. క్వాంటిటీ ఆబ్జెక్టివ్కి 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. దీంట్లో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఇస్తారు. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ కేటాయిస్తారు ఫ్రెండ్స్. ఇది అనేది ఫేజ్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి ప్యాటర్న్ ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే దీంట్లో 2 రకాల పేపర్లు ఉండడం జరుగుతుంది. ఒకటి జనరల్ ఇంగ్లీషు డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఆన్లైన్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో 100 మార్క్స్ ఉంటాయి, అది గంటన్నరలో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ 2 చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో ఎక్కువగా ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దీంట్లో 100 మార్క్స్ ఉంటాయి, అది కూడా గంటన్నరలో రాయాల్సి ఉంటుంది. ఫేజ్ 3 చూసుకున్నట్లయితే మెయిన్ ఎగ్జామ్లో ఏదైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ పిలిచి కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో 25 మార్క్స్ అనేది ఇంటర్వ్యూలో ఇస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూలో మనం ఆన్లైన్లో ఏమైనా మిస్టేక్స్ చేసినట్లయితే, లేకపోతే మన డాటా ఏమన్నట్లయితే మాత్రం ఇంటర్వ్యూ నుంచి వెళ్ళి డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనం డీటెయిల్గా ఫ్రెండ్స్, ఎవరైతే పర్సన్స్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అంటే ఎగ్జామ్ సంబంధించి ముందుగా రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. దీంట్లో మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు అక్కడ ఆప్షన్స్ అడుగుతుందో జరుగుతుంది ఫ్రెండ్స్. దాంట్లో మనం చూసుకున్నట్లయితే మనకు దగ్గరలో హైదరాబాద్లో అనేది ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది కింద నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కనుక ఈ జాబ్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే www.nabard.org అనే వెబ్సైట్ని సందర్శించి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.